మీరు మీ అభిప్రాయం వ్యక్తం చేసిన జగన్నాథ్ గారు దగ్గర పోదాం జగన్నాథన్ గారు అంటే సరే ఎన్నికలు అన్న తర్వాత పార్టీలో చేరికలు లేకుంటే ఇవన్నీ సహజం సరే ఇందాక కాశీ వెంకటేశ్వర గారు కొంత విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చారు కాబట్టి తన ఆవేదనని వ్యక్తం చేశారు సరే పార్టీలు అంటే ప్యూర్ పొలిటీషియన్స్ అటు ఇటు అవ్వడం సహజమే కానీ కొంత ఒక నేపథ్యం ఉన్నవాళ్ళు విప్లవ అంటే వామపక్ష రాజకీయాలు లేకుంటే కొంత ఎంతో కొంత విప్లవ నేపథ్యమో లేకుంటే ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా సడన్గా నిర్ణయాలు తీసుకుంటే కొంత షాకింగ్ ఉంది అనేటువంటిది ఎందుకంటే ఒక సుదీర్ఘంగా పద్నాలుగు పది సంవత్సరాల పాటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని దూషించిన వాళ్ళు ఒకళ్ళు పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు దూషించిన వాళ్ళు ఒకళ్ళు ఐదు సంవత్సరాలు దూషించిన వాళ్ళు ఒకళ్ళు మొత్తానికి అంట సుదీర్ఘంగా దూషించి సడన్గా మారటం అనేటువంటిది కూడా కొంత సరే మామూలుగా పార్టీ టికెట్ రాలేదని అసంతృప్తి అనేది సహజం ఎందుకంటే నేను ఒక నాలుగు సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డాను కాదని బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఇవి వీటిని కొంత అర్థం చేసుకోవచ్చు కానీ కొన్నింటిని అర్థం చేసుకోవడం కొంచెం క్రిటికల్ గా ఉంది ఎట్లా చూడాలి శ్రీనివాస్ గారు రాజకీయాల్లో ఒక నానుడు ఉంది ఈ మధ్యకాలంలో వచ్చింది అది గతంలో లేదది రాజకీయాల్లో శాశ్వతలు పరిస్థితులకు అనుగుణంగా మిత్రులు ఉండరు ఆనాడు ఉన్న ఎగ్జిస్టింగ్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఒక వాదం రెండవది ఒక పార్టీలో ఉన్నారనుకొని పార్టీ సిద్ధాంతాలను డీవియేట్ చేసేసి పార్టీ సిద్ధాంతాల మన్ను కలిపేసి పార్టీ అధినేతలంతా కూడా లేదా ఎవరి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అంతో ఇంతో సామాజిక స్పృహ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నవాళ్ళు దాన్ని ఓర్చుకోలేక పార్టీ ఇడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు ఇవన్నీ ఇంకా మూడవది తాత్కాలిక లబ్ధి పొందిన లేదా ఇందాక వెంకటేశ్వరులు గారు మాట్లాడేటట్టు తాత్కాలిక లబ్ధి గురించి లేదా జనాలు అటు ఇటు మారుతూ ఉంటారు అది ఎక్కువైంది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది అది అది చాలా దురదృష్టకరం ఒకప్పుడు ఓటుని వినియోగించుకోవాలి ఓటు వేయాలంటే ఓటేసిన వాళ్ళం గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళం నేను కూడా ఓటేసాను ఈ దేశం యొక్క పాలనా విధానంలో నా భాగస్వామ్యం కూడా ఉంది అని చెప్పేసి అటువంటి పరిస్థితి నుంచి రాన్ 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 ఏమైతే అంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకటని ఇదిని కాకుండా డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయడం డిఫెక్షన్ ఎక్కువ ఎక్కువ అయిన తర్వాత వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి చట్టపరంగా ఉన్నాయి కానీ సంవత్సరాలుగా ఆ డిఫెక్షన్ని లేదా డిస్క్వాలిఫై చేయకుండా అలాగా ఉంచడం వలన ఎవరైతే ఎన్నికైతారో ప్రజాప్రతినిధులు వాళ్ళకు భయం అనేది లేకుండా పోయింది ఏమి చేసినా కానీ లేదా మనం రక్షించబడతాం రెండవది స్పీకర్ యొక్క నిర్ణయానికి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కోట్లకు కోట్లలో ఛాలెంజ్ చేసే యొక్క అవకాశం లేదు ఆ డిఫెక్ట్ యాంటీ డిఫెక్షన్ లాలో కూడా ఉందేది సో ఇటువంటి చాలా కాలనారంలనల్ల ఈ మధ్య లేదా ఇటువంటి కార్యక్రమాలు జరగడం వలన రెండు అవుతున్నాయి ఒకటి ప్రభుత్వాలు స్టేబుల్గా ఉండలేకపోతున్నారు ఉదాహరణకు ఈ రెండుసార్లు బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన తప్ప గతంలో వాజ్పేయి గారి యొక్క హయాంలో అన్ని కోయలే గవర్నమెంట్ అయినా చాకచక్యంతో ఆయన పూర్తిగా ఐదు సంవత్సరాలను నడిపారు అలాగే పివి నరసింహరావు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపారు ఇప్పుడు కేంద్రంలో స్టెబిలిటీ ఉంది కానీ రాష్ట్రాలకు వచ్చేసరికి లేదా ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చాలా చెప్పారు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలకు ప్రజలు ఇది ఇచ్చారు తర్వాత ఎవరు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారండి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన విధానం ఏంటి గోవాలో ఏం జరిగింది త్రిపురలో ఏం జరిగింది సో ఇవన్నీ దురష్టకరమైన కానీ రాజకీయ అవలోన తర్వాత గుజరాత్లో ఒక్క రాజ్యసభ గెలుపు గురించి అహ్మద్ పటేల్ గారిని ఆయన ఓడగొట్టాలనే ఉద్దేశంతో ఎన్ని ఇవి జరిగాయి ప్రపంచం అంతా తెలుసు దీనికి సరే న్యూట్రల్గా అని అన్నాడు కాబట్టి వెంకటేశ్వర్లు గారు ఎవరిని తప్పుపట్టడం లేదు కాకపోతే ఈ ప్రక్రియకు చాలా రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది చాలా పకడ్బందీగా ఉన్న యాంటీ డిఫెక్షన్ లా అక్కడ లాను తూట్లు పొడిచేసి లేదా దాన్ని అమలు కాకుండా నిర్దిష్టమైన ఒక నిర్దేశం లేదు రాజ్యాంగ రాజ్యాంగంలో కూడా ఇన్ని లోపు ఈ కేసులను డిసైడ్ చేయాలి ఇన్ని లోపు ఎవరైతే వీళ్ళు డిఫెక్ట్ అయ్యారో పార్టీ ఫినాన్షరో వారి సభ్యత్ను కొనసాగించాలా తీసేయాలా ఏ రూల్ ప్రకారం తీసేయాలనేది దాంట్లో కూడా సోదర్భత ఉపయోగించలేదు కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యాంటీ డిఫెక్షన్ లాను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది రైట్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది అది దాని మూల ఏంటంటే వీళ్ళు పార్టీల నుంచి ఏ పార్టీ నుంచి ఎన్నికైపోతారో ఆ పార్టీ వాళ్ళు వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని పెట్టిన కానీ వాటిని స్పీకర్ గారి యొక్క ఆయన పరిస్థితులను బట్టి ఎంతకాలమైనా తీసుకోవచ్చు అనుకుంటు లేదా నాలుగేళ్ళు ఐదేళ్ళైనా ఒక పక్క కోర్టులు నిన్న మన చూసే రైట్ ఎలక్షన్ వస్తేనే కోర్టుల పిటిషన్ అతని టర్మ్ పూర్తయ్యే లో ఒక అప్పుడు 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 డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి పోవడం ఎంత దారుణంగా ఉంటుందంటే కాబట్టి రాజ్యాంగంలో ఏమైతే రాసిద్దాం మీరు వ్యవస్థ మీ దగ్గర చట్టాలు ఉన్నాయా చట్టాలు పగడబందిగా అమలు చేస్తే వలసలు ఉండ మాట్లాడుతున్నారు అనేది ఏంటంటే స్పీకర్ వ్యవస్థ కానీ లేకుంటే యాంటీ డిప్రెషన్ లా కానీ అన్నిటినీ పకడబందికి అమలు చేస్తే ఈ రకమైన వాతావరణం ఉండదు అనేటువంటిది ఒక అంశం దాన్ని దాన్ని అంగీకరిద్దాం అట్లాగే